ఆర్ఆర్ఆర్ విడుదలకు ఇంకా 2 వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోర్ పెంచారు. తాజాగా ఈ సినిమాను సరికొత్త టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ట్రిపుల్ ఆర్ రౌద్రం రణం రుద్రం పేరుతో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పీరియాటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతుంది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. ఆలియా భట్ సీత పాత్రలో నటించింది. బాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ అజయ్ దేవగన్ మరో ముఖ్య పాత్రలో నటించారు. విడుదలకు ఇంకా 2 వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ కోవలోనే ఎత్తర జెండా అనే దేశభక్తి గీతాన్ని ఈ రోజు విడుదల చేస్తున్నట్టు ప్రకటించడమే కాదు, దానికి సంబంధించి సాంగ్ ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ సినిమా పూర్తి పాటను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పాటలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆలియా భట్ లపై చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమాను డాల్బీ సినిమా విడుదల చేస్తున్నారు. ఈ ఫార్మాట్ లో విడుదల కాబోతున్న మొదటి భారతీయ చిత్రంగా ట్రిపుల్ ఆర్ రికార్డులకు ఎక్కింది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా.